బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పాదాభివందనం చేసినట్టు తెలుస్తోంది. రఘురామకృష్ణంరాజు భుజం తట్టి రాజుగారు అంటూ ప్రధాని సంబోధించారు. అంతా బాగుందా అంటూ రఘురామకృష్ణంరాజును ప్రధాని అడిగినట్లు సమాచారం. ఇక ప్రధాని మోదీ రఘురామకృష్ణంరాజు మధ్య సంభాషణలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పవన్ గతంలో విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రధాని మోదీకి నమస్కారం, కాళ్లకు నమస్కారం చేస్తే ఈ రోజు సెంట్రల్ హాల్లో వైసీపీకి చెందిన మరో ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆయనకు పాదాభివందనం చేశారు. ఈ రోజు లోక్సభ నుంచి రాజ్యసభకు వెళ్తూ మధ్యలో సెంట్రల్ హాల్ గుండా వెళ్తున్నటువంటి ప్రధాని మోదీని ఏదైతే రాజు రఘురామకృష్ణరాజు వెళ్ళి కలవడం జరిగింది. ఆ సమయంలో ఆయనకు పాదాభివందనం చేశారు. ఆ పాదాభివందనం చేస్తున్నటువంటి రఘురామకృష్ణరాజును లేపి భుజం తట్టి మరీ పలకరించి ఆయనకు అంతా బాగుందా రాజుగారు అంటూ, రాజుగారు బాగున్నారా అంతా బాగుందా అంటూ ఆయన ప్రత్యేకంగా అడగటం చూసాం. కరసాలను చేస్తూ రఘురామకృష్ణరాజు భుజం కూడా ఆయన తట్టారు. రాజ్యసభ నుంచి తన ఛాంబర్ కు వెళ్తూ, అంటే రాజ్యసభ లోక్సభ నుంచి తన ఛాంబర్ లోక్సభ నుంచి రాజ్యసభకు వెళ్తూ సెంట్రల్ హాల్ లో ఆయన సారసపడినప్పుడు ఈ యొక్క సంఘటన జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రధాని మోదీని విడిగా ఎవరు కూడా కలవకూడదు, ఎవరు కూడా ఏ మంత్రులకు విడిగా లేఖలు రాయకూడదట్టు వైసీపీ అధినేత, అదేవిధంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆదేశాలను సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలే ఫేకాతరు చేస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు కూడా జరిగిన నేపథ్యంలోనే ఈ విధంగా ఎవరు కూడా విజయసాయిరెడ్డితో పాటు మాత్రమే ప్రధాని మోదీని కానీ ఇతర మంత్రులను కానీ కలవాలి, పార్టీ పాలసీలకు విరుద్ధంగా కూడా ఎవరు కూడా మాట్లాడకూడదు పార్లమెంట్ లో, పార్లమెంట్ లో ఎవరైనా ఏదైనా అంశాలను లేవనెత్తాలనుకుంటే విజయసాయిరెడ్డి లేదా మిథున్ రెడ్డి పర్మిషన్ తీసుకునే మాట్లాడాలని కూడా జగన్మోహన్ రెడ్డి సూచించారు. అంతేకాకుండా అటు పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే సమ్మన్లు జారీ చేయడానికి కూడా వెనకాడేది లేదని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు ఇటీవల ఏదైతే తెలుగు అకాడమీకి సంబంధించి టీడీపీ ఎంపీ కేసీఆర్ నాని లేవనెత్తినటువంటి ప్రశ్నలో అనుబంధ ప్రశ్న తెలుగుకు సంబంధించి వేసినప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కు సంబంధించినటువంటి పాలసీకి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు మాట్లాడారంటూ ఆయనతో ఆయనకు క్లాస్ తీసుకోవాలంటూ ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డితో జగన్మోహన్ రెడ్డి చెప్పడం, వైవి సుబ్బారెడ్డి రఘురామకృష్ణరాజును కూడా వివరణ అడగడం కూడా జరిగింది. ఆ సందర్భంగా రఘురామకృష్ణరాజు చాలా స్పష్టంగా తను తెలుగును ప్రేమిస్తున్నాను, తెలుగును ప్రేమించడం తప్పైతే ఎటువంటి క్రమశిక్షణ చర్యకైనా తను సిద్ధమేనని కూడా ఆయన బాహాటంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ సంఘటన జరగడం కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.